హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో గిస్మత్ జైల్ మండి. మారతలిలో గిస్మత్ జైల్ మండి ఉంది. సండే రోజు వీడియో అండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా సండే రోజు ఫుల్ డే మొత్తం మేము ఏమేమి చేస్తామని చెప్పేసి. సో ఆ రోజు వీడియో అన్నమాట ఇది. మేము ఆ రోజు మూవీ అయిపోయిన తర్వాత గిస్మత్ జైల్ మండీకి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళగానే మనం అక్కడ కూర్చునేసి ఆర్డర్ చేసేది అయితే లేదన్నమాట. సో వెయిట్ చేయాలి. మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళంతా కూడా అలా కూర్చొని ఉన్నారు కదా, అలా కూర్చొని ఉండాలన్నమాట. అలా కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిగా రమ్మంటారన్నమాట. లోపల జైల్ రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్లో ముందు వెళ్ళిన వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ మనల్ని ఇన్వైట్ చేస్తారు రమ్మని చెప్పేసి. అప్పుడు వెళ్ళి ప్లేస్ ఉంటే లోపల కనిపిస్తున్నాయి కదా జైలు రూమ్స్ అనేవి, అక్కడ కూర్చొని ఆ తర్వాత మనం ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ వెయిట్ చేస్తున్నాము. మాకంటే ముందే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడైతే మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మేము లోపలికి వచ్చేసాము. వెయిటింగ్ అంతా కూడా అయిపోయింది. హ్యాండ్ వాష్ చేయడం కోసం వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ కనిపించే ఈ జైల్ రూమ్సే కాదండి, సపరేట్గా మళ్ళీ ఈ కర్టెన్స్ వేసి ఉన్నారు చూసారా, ఇది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ట్రై చేయాలి ఏంటి అనేసి. సో ఇప్పుడు మేము హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తున్నాము. ఆల్రెడీ కూర్చొని తింటున్న వాళ్ళు చూడండి. మా రూమ్ అయితే ఇది గిస్మత్ జైల్ మండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ కూర్చొని మేము ఆర్డర్ చేయాలన్నమాట. చూస్తున్నాము ఏం ఆర్డర్ పెడదామని చెప్పేసి. అన్నీ కూడా న్యూ వెరైటీస్ ఉన్నాయి, బాగున్నాయి అన్నీ కూడా. న్యూ స్టైల్ బాగుంది గిస్మత్ మండీలో. న్యూ వెరైటీస్ అయితే బాగున్నాయి. డిషెస్ ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. మటన్ మండి చెప్తామా లేకపోతే రోస్టెడ్ మటన్ మండి చెప్తామా? మేము ఒకటి మిస్ మేడం ఎంత ఆర్డర్ చేసి మనం తీసుకుంటుంది మండి బిర్యానీ. మేము ఆర్డర్ పెట్టిన మటన్ మండి బిర్యానీ వచ్చేసింది. మేమేమి ఆర్డర్ పెట్టామంటే లార్జ్ రోస్టెడ్ మటన్ మండి బిర్యానీని మేము ఆర్డర్ పెట్టాము. ఇది యాక్చువల్గా 4 మెంబర్స్కి అన్నారు. మేము 5 మెంబర్స్ ఉన్నాం కదా, ఫస్ట్ 4 మెంబర్స్కి మేము ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ దీన్ని తిన్న తర్వాత చికెన్ మండి బిర్యానీ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ మటన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టైం కాబట్టి గిస్మత్ జైల్ మండి బిర్యానీకి రావడం ఫస్ట్ టైం, అందుకే ఫస్ట్ దీన్ని ట్రై చేసిన తర్వాత చూద్దామని చెప్పేసి ఈ 4 మెంబర్స్కి సరిపడా మండి బిర్యానీని మేము ఆర్డర్ చేసి 5 మెంబర్స్ని కూడా తిన్నాము. రైస్ చాలా బాగుందండి, రైస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ మటన్ ముక్కలు అనేవి చూడడానికి ఇలా రోస్ట్ అయినట్టున్నాయి, బాగానే ఉన్నాయి. అవి కూడా జ్యూసీగానే ఉన్నాయి, బాగా అయితే కుక్ అయ్యాయి. టేస్ట్ అయితే బాగానే ఉంది, వెరైటీగా ఉంది, ఎప్పుడూ ట్రై చేయని విధంగా ఉంది. సో ఇట్స్ ఓకే, బాగుంది. ఇదైతే ఖాళీ అయిపోయింది. ఇంకా వచ్చేసి చికెన్ జ్యూసీ మండి బిర్యానీ, దీన్ని మళ్ళీ ఆర్డర్ పెట్టామని చెప్పేసి. ఇది ఇద్దరికి సరిపడా బిర్యానీ. సో ఈ రెండింటిని కూడా మేము 5 మంది కలిసి తినేసామన్నమాట. మాకు ఇదే ఎక్కువ హెవీ అయిపోయింది. బాగానే ఉంది. ఎప్పుడు నువ్వు తీసుకొచ్చి ఇంకా ఇలా పాట చాలు. మనం తీసుకుందాం వాళ్ళ ముందు అద్దాలు పెట్టుకోరే.
మే దగ్గరికి రాండి ఇంకిక్కడ నేను మా సిస్టర్ వచ్చేసి ఆ బొమ్మ గనులు పట్టుకొని ఫోజులు ఇస్తున్నాం అన్నమాట, ఎలా ఉంటామా అని చూస్తున్నాము. సో ఇదండి ఆ రోజు ఇంకా మేము గిస్మత్ మండీలో చేసిన హల్చల్ అన్నమాట. ఇదంతా కూడా ఈ మా తమ్ముడు ఉన్నాడు కదా ఈ బ్లాక్ షర్ట్ వాడు, వీడికి ఎక్కువ ఫోటోల పిచ్చి, ఫోటోలు ఉంటే చాలు ఆ ఫోజు ఈ ఫోజు అలా ఇలా ఇస్తూ ఫోటోలు తీసుకోవడం అంటే చాలా ఇష్టం. వీడు వచ్చేసి ఎక్కువ పొడవు ఉన్నాడు కదా, సో ఒకసారి గుండుతో ఒకసారి హెల్మెట్ వేసుకొని ఒకసారి అద్దాలు పెట్టుకొని అట్లా ఇట్లా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును కదా, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటి అనుకుంటున్నారా? బిర్యానీ యొక్క కాస్ట్ అనేది మటన్ మండి బిర్యానీ ఏమో నలుగురికి సరిపడా అండ్ చికెన్ జ్యూసీ మండి బిర్యానీ ఏమో ఇద్దరికి సరిపడా, టోటల్ 6 మెంబర్కి సరిపడది. మేము 5 మందిని తిన్నాము అనుకున్నట్టు కానీ మాకు ఫుడ్ అనేది హెవీ అయిపోయింది అన్నమాట. సో ప్రైస్ వచ్చేసి రెండు కలిసి మనకి 2300 చేంజ్ పడింది. సో ఇదండి ఈరోజు ఈ వీడియో.